ఇవాళ కౌన్సిల్లో ఏం జరిగింది యావత్ తెలంగాణ ప్రజలు చూసినారు. ఇద్దరు దొంగలు కలిసి కలిసి మేరీ వాళ్ళు గెలుపుకున్నారు. వాళ్ళు గతంలో ఎలక్షన్లో ఏమన్నారు, ఎంఐఎంతో మాకేం సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు. మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న ప్రజలకి వీళ్ళు మోసం చేసినారు. గతంలో కూడా మొత్తం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ని ఇద్దరు దొంగలు కలిసి సర్వనాశం చేస్తున్నారు, తినేసిన డబ్బులు. ఇప్పుడు కూడా అదే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారు. ఇవాళ ఫైట్ జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా క్యాండిడేట్ మే పెట్టినాం. మాకు తెలుసు మా బలం లేదు, కానీ మేము పోటీ చేసినాం, మాలో ఉంది దమ్మని. కానీ టూ డేస్ బ్యాక్ కూడా ఎంఐఎంఓలు కూడా మేము పోటీ చేస్తామనే వాళ్ళు ఇవాళ కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినారు? అంటే ఇద్దరు దొంగలు దొంగలు ఒక్కటే కదా, అందుకోసం తెలంగాణ ప్రజలకి మోసం చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. నేను టీఆర్ఎస్ కార్పొరేటర్స్ చెప్తున్నా, ఇట్లాంటి పార్టీ చిల్లర పార్టీలో మీరు ఉంటారా, బయటికి వస్తారా, ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజల్లో తిరిగే మీరు ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ లోనే ఈ టీఆర్ఎస్ ఎంఎంఓలు కలిసిమెలిసి కొట్లాడితే 15 సీట్లు కూడా కష్టం ఉండేది టీఆర్ఎస్ కి. అందుకోసం ఎలక్షన్ సమయంలోనే వీళ్ళు చాలా మోసం చేసిన తెలంగాణ ప్రజలకి, ఫ్రాడ్ చేసిన తెలంగాణ ప్రజలకి, ఫ్రాడ్ చేసి మోసం చేసి వాళ్ళు ఎలక్షన్ కొట్లాడినారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు నిజమైన మీ ముఖం ఏంది, నిజమైన మీ రూపం ఏంది ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ మీ బొంద మీరే తవ్వుకున్నారు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి.